మిత్రులారా, హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండు, 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడని. నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి, నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు చంద్రశేఖరరావుకు సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మనిషిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా. ఆ ఎల్ల నువ్వు, నీ మామ బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా సవాలు విసురుతున్న మామ అల్లులకు శాతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు. 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా. ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇవాళ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, నేను ఒకవేళ ఆ రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జీవితమే దండుగా అన్న సంగతి నాకు తెలుసు హరీష్ రావు. నీలాగనో నీ మామలాగనో దోకబాజోని కాదు, లంగా లబంగ మాటలు చెప్పేటోని కాదు. ఇవాళ ఇక్కడి నుంచి చెప్తున్నా, రాసి పెట్టుకో, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, రాబోయే పంట